మా పార్టీ మీద బురద చల్లాలి అన్నటువంటి ఆలోచన మీరు మానేయండి. మానేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, నువ్వు ఒక ఆకాశం పై చూసి నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎదుటి వారి మీద బురద చల్లి ఆనందించడంలో అది ఒక కోతి చేష్టలు అంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు కన్నా మించినటువంటి వ్యక్తి ఇంకొకటి ఉండడు. అసలు కార్పొరేట్ రంగంలో ఒక్క విషయం చెప్పాలి, కార్పొరేట్ రంగంలో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి చరిత్ర ఇంకెవరికి కూడా లేదు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కున్న క్వారీ ప్రమోటర్లు ఎవరు చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నా. క్వారీ ప్రమోటర్లు ఎవరు? ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు, లోకేష్ నాయుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఆ క్వారీ ఓనర్లు. చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మెగాబిట్ ఫైనాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఆ క్వారీ ఓనర్లు. ఆ తర్వాత మేకా యుగంధర్ దగ్గర నుంచి దాన్ని రాజీనామా, దానిలో రాజీనామా చేయించడం, ఆ కుటుంబం ఇప్పుడు ఈ కుటుంబం అంతా దాంట్లో డైరెక్టర్లుగా ఉండి దాన్ని ఈ కుటుంబం నారా కుటుంబం తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేసింది మోసం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మీ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ముత్తురాజు విజయ్ కుమార్ సత్యం కంపెనీస్తో సంబంధం లేదానని ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఇప్పుడు ఇప్పటికీ సిఫీ టెక్నాలజీస్లో డైరెక్టరే కదా. ఈరోజు కూడా సిఫీ టెక్నాలజీస్కి సత్యంకి సంబంధం లేదని చెప్పగలరా లోకేష్? ఈ విషయం కూడా లోకేష్కి, లోకేష్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంకొక విషయం, బంధువులు ముందుగా బంధువులైతే అవన్నీ ఒకరి కంపెనీలే అన్నటువంటి ఆరోపణ. నా బంధువులన్నీ కూడా అన్నీ కూడా నా కంపెనీలేనని కానీ ఒక ఇన్ఫరెన్స్ కానీ డ్రా చేస్తే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు, మీకు తెలుసో లేదో. నిజంగా కూడా నాకు చంద్రబాబు నాయుడు బంధువు, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎలా అనేది కూడా చెప్తా. తారక రత్న అంటే ఎన్టీఆర్ గారి మనవడు నా వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నాకు అన్న, అంటే నా ఆస్తులన్నీ చంద్రబాబు అయిపోతాయి, చంద్రబాబు ఆస్తులన్నీ నా అయిపోతాయా? బంధువైనంత మాత్రాన హెరిటేజ్, హెరిటేజ్ బంధువులైనంత మాత్రాన హెరిటేజ్ అరబిందో ఒకటి అయిపోతుందా? చంద్రబాబు నాయుడికి ఈ మధ్యన తర్కం అనేటటువంటిది లేకుండా ఏదో ఒక రకంగా అసంబద్ధమైనటువంటి విమర్శలు చేయాలి, బురద చల్లాలి అన్నట్టు ఎక్కువైందే కానీ నిజంగా తెలివి అన్నటువంటిది ఏ కోశానా లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నుంచి తీయడం జరిగింది. ఉదాహరణకి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి అడాన్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు, 50% షేర్ ఉంది. ఇతను ఎవరో మనకు తెలియదు, ఏదో కామన్ డైరెక్టర్ అట. ఇక విహాన్, ఇది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే లాజిక్ ప్రకారం అయితే ఇది బ్రాహ్మణిదే. ఈ విహాన్ అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాగరాజు నాయుడు డైరెక్టరు, హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు, ఆ తర్వాత లివ్ లైఫ్ హాస్పిటల్స్లో ఎవరు డైరెక్టర్గా ఉన్నారు, ఆ తర్వాత మెగాబిట్ ఫైనాన్స్ అండ్ ఈడీ, నేను చెప్పాను కదా సిబిఐ ఈడీ కేసులు ఉన్నదాన్ని యుగంధర్ని తప్పించి తీసుకున్నారనని దాని డీటెయిల్స్, ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఎవరెవరు డైరెక్టర్స్, ఇవన్నీ కూడా కామన్ డైరెక్టర్స్. ఇవన్నీ కూడా అన్నిటిలో వీళ్ళందరూ కూడా కామన్ డైరెక్టర్స్. ముత్తురాజు ఎం విజయ్ కుమార్ ఇతను డైరెక్టర్, కామన్ డైరెక్టర్. నారా బ్రాహ్మణి ఎన్ని కంపెనీస్, మొత్తం నారా బ్రాహ్మణి ఇంచుమించుగా 16 కంపెనీస్లో డైరెక్టర్. నారా భువనేశ్వరి
నారా భువనేశ్వర్ ఇంచుమించుగా 17-18 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. విష్ణురాజు ఇంతకుముందు రాశి సిమెంట్స్, చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు. ఇతను ఎన్ని కంపెనీలు, ఇంచుమించు 20 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. దీంట్లో చాలా కంపెనీలు డైరెక్టర్గా కామన్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ హెరిటేజ్. ఇవన్నీ చంద్రబాబు చెప్పే లాజిక్ కానీ కరెక్ట్ అయితే ఇవన్నీ కూడా మీకు ఆధారాలతో సహా నేను ఇస్తా ఉన్నా. అప్పుడు నేను చంద్రబాబు చెప్పే లాజిక్ నేను కూడా ఒప్పుకుంటా. వీటన్నిటికీ ఇంకొక చాలా వింతైనటువంటి విషయం, మొత్తం 16 కంపెనీల నుంచి 20 కంపెనీలకి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి డైరెక్టర్స్గా ఉంటే వాటన్నిటికీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక్కటే, ప్లాట్ నెంబర్ 6-3-541 C4th floor ఎర్రమంజిల్ కాలనీ పంజాగుట్ట హైదరాబాద్. అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బోగస్ కంపెనీస్ కావచ్చు, జెన్యున్ కంపెనీస్ కావచ్చు, ఈ కామన్ డైరెక్టర్స్ ఉండేటివి కావచ్చు, ఇవన్నీ బినామీ కంపెనీలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మీకు నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మొత్తం డీటెయిల్స్తో సహా మీ అందరికీ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయం తీసుకోండి, పాత్రికేయ మిత్రులే నిర్ణయం తీసుకోవాలి. కామన్ డైరెక్టర్గా ఉంటే ఆ కామన్ డైరెక్టర్ వల్ల ఆ కంపెనీ కూడా మందైపోతుందా అన్నటువంటి విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, అదేదో క్రూయిజ్ కంపెనీ అంట, అది నా డాటర్కి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్తా ఉన్నారు. ఆ క్రూయిజ్ కంపెనీ ఏందో తెలియదు, అటు మా వియంకుడు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, తను నా డాటర్కి కూడా తెలియదు, కానీ చంద్రబాబుకు మాత్రమే తెలిసింది క్రూయిజ్ కంపెనీ ఓనర్షిప్ మాది అని అనేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు ఆ క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే నీకు ఫ్రీగా రాసిచ్చేస్తాను తీసుకోను అని చెప్తున్నా. నిజంగా కూడా ఫ్రీగా రాసిచ్చేస్తా క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే, అదే కానీ మాదైతే. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. శాంపిల్స్ తీసాం, ఆ ల్యాబొరేటరీకి పంపించాం. ఆ ప్రాసెస్ అనేటటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా చేస్తాం. అదేవిధంగా హెరిటేజ్ మిల్క్ అన్నటువంటి దాన్ని కూడా తమిళనాడు గవర్నమెంటు, కేరళ గవర్నమెంటు హెరిటేజ్ మిల్క్ అన్నటువంటిది హ్యూమన్ కన్సంప్షన్కి సరైనది కాదు అని బ్యాన్ చేశారు. హెరిటేజ్ పాలు కూడా శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించడం జరిగింది, ఆ రిపోర్టు కూడా వస్తుంది. దాంతోపాటు మద్యంకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా, ఈవెన్ ఈ అడాంది కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా యనమల రామకృష్ణుడు అల్లుడు కంపెనీ, దానికి సంబంధించినటువంటి మద్యం తయారీ కంపెనీ, నేను గతంలో కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు హయాంలో 20 కంపెనీలకి డిస్టిలరీ లైసెన్స్ ఇచ్చాడు. 254 బ్రాండ్స్కి కొత్త బ్రాండ్స్ని చంద్రబాబు నాయుడు అలౌ చేశాడు. ఇక మద్యంలో ఆరితేరినటువంటి వాడు చంద్రబాబు నాయుడా మేమా, మీరు నిర్ణయించుకోవాలి. అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని మీతో షేర్ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడికి ఎల్లో మీడియాకి ఏదన్నా కల వచ్చిందేమో. ఆధారాలతో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు తయారు చేసింది ఎవరు? రాబిన్ శర్మ. రాబిన్ శర్మ ఎవరు? గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసి వదిలి కంపెనీ వదిలి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుతో చేరి
చంద్రబాబు నాయుడి కోసంగానే ఒక బోగస్ రిపోర్ట్ని తయారు చేసి ఏదో ఒక కన్సల్టింగ్ కంపెనీ అని అనే పేరుతో దాన్ని ప్రజల్లోకి వదిలాడు. దాని క్రెడిబిలిటీ ఏముంటుంది? ఇది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ కాదా అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు చెప్పాలి, రావిన్ శర్మ చెప్పాలి. రోడ్ల రిపేర్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడ్జెట్ని అలకేట్ చేయడం జరిగింది, ఫండ్స్ డిస్బర్సల్ కూడా చేయడం జరిగింది. రోడ్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్స్ డ్యామేజ్ కావడం అన్నటువంటిది సహజంగానే జరుగుతుంది. రిపేర్స్ అన్నటువంటివి ఎవ్రీ ఇయర్ ఇయర్లీ అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. రోడ్ల విషయంలో ఎక్కడా కూడా నిర్లిప్తత నిర్లక్ష్యం అన్నటువంటిది ఉండదు. రిపేర్స్ అన్నటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి, కంటిన్యూస్ ప్రాసెస్. అరవిందో ఫ్యామిలీ ఏ ఏ కంపెనీలు ఉన్నాయని మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వెబ్సైట్కి పోయి ఒక టైప్ కొడితే లిస్ట్ అంతా వచ్చేస్తుంది. దాన్ని నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చాను నేను? ఆర్ఓసి వెబ్సైట్ నుంచి తెచ్చాను. నారా బ్రాహ్మణి ఎక్కడ డైరెక్టర్సు, నారా లోకేష్ ఎక్కడ డైరెక్టర్సు, నారా లోకేష్ అన్ని రిజైన్ చేశాడు, నేను బయట వచ్చేసాడు. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి. మీకు కావాలంటే దీని మీద ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయిస్తా. మీరైనా కూడా ఈ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఓపెన్ డాక్యుమెంట్స్, దాచిపెట్టేదానికి ఏముండదు. ఆ గ్రూప్ దాంట్లో ఒక 15 కంపెనీలు 17 కంపెనీలు ఉంటాయి. ఇంకా ఎక్కడ వాళ్ళు ఉండేది ఫార్మా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంకా కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్స్, ఏదో క్రూజ్ కంపెనీ ఉందంటారు, అది అంటారు, ఇదంటారు, ఏదో మద్యం కంపెనీ అంటారు. ప్రపంచంలో ఏ బిజినెస్ ఏది ఏ ఆరోపణ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడికి ఈ రకంగానే దొరుకుతుంటాయి. ఇంకేముంటుంది? నాకైతే వ్యాపారం లేదు, మీకు ఏదన్నా ఉందేమో. ఒక్క వ్యాపారం కూడా లేదు రాజకీయం తప్ప. ఏదో పార్లమెంట్ మెంబరు జీతం వస్తుంది ఏదో. అందరికీ డిస్ట్రిబ్యూట్, అందరికీ టీడీపీ ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ మహిళ కాబట్టి, గతంలో రామ్నాథ్ గోవింద్ గారు ఎస్సీ కాబట్టి, ఇప్పుడు ఆ రాష్ట్రపతి పదవిని ఒక ఎస్టీ మహిళకి, ఆదివాసీ మహిళకి ఇచ్చారు కాబట్టి మా పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వారిని సమాజంలో కొన్ని శతాబ్దాలుగా అణగదొక్కినటువంటి అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె, ద్రౌపది ముర్ము గారు ఎస్టీ మహిళ కాబట్టి, మా సిద్ధాంతానికి అనుగుణంగా ఆమెకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్డీఏకో లేకుంటే ఇంకొక దానికో లింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా రామ్నాథ్ గోవింద్ ఎస్సీ గారు.